మాట్లాడేటోళ్లకు వాళ్ళకేం పని లేకపోవచ్చు, నాకు పని ఉంది. నేను అదే చెప్తాను, నేను మా పార్టీకి పని ఉంది, మా పార్టీకి ఈ రకమైనటువంటి విషయాల మీద మాట్లాడండి, మా పార్టీని వదిలేయండి. వాళ్ళు ఈ రకంగా మాట్లాడము, కుటుంబాల గురించి, మహిళల గురించి, ఈ రెండు పార్టీలకు అలవాటు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం దురదృష్టకరం. నేను మీ ద్వారా మీ మేడీ మేనేజ్మెంట్లో కూడా విజ్ఞప్తి చేస్తాను, తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కనీసం మర్యాదపూర్వకంగా మాట్లాడినటువంటి నాయకులను మీరు ఎప్పుడైతే వరకు బహిష్కరించారో, ఎప్పటివరకైతే వాళ్ళను మీరు మీ టీవీ ఛానళ్ళలో, పత్రికల్లో మీరు వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే రకమైనటువంటి భాష. కేసీఆర్ మొదలుపెట్టిండు, కేటీఆర్ దాన్ని ముందు తీసుకెళ్లాడు, ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, ఈ రకమైనటువంటి భాష మాట్లాడము, ప్రజల దృష్టిని మళ్లించడము మనకు తెలుసు. కేసీఆర్ గారు ఆ రోజు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లో అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలు, కుటుంబ వ్యవహారాలు విన్నారని మనం కాదు, ఈరోజు కోర్టులు అఫిడవిట్ ఇచ్చింది, కోర్టులు అఫిడవిట్ ఇచ్చారు. అనేకమైనటువంటి సినిమా యాక్టర్లు, అనేక మంది వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సంభాషణలు విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోట్ల కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి పోలీసు అధికారులు చెప్పారు, చేసినటువంటి వాళ్ళు. కాబట్టి నేను మీ కోరుతా ఉన్నాను, ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈరోజు ఆ రకంగా అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే హీరోలు, అడ్డంగా మాట్లాడేటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు, అడ్డంగా అవమానం చేసి మాట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు. వాళ్ళకే మీరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లో వార్తలు వచ్చిన రోజులు, వాళ్ళకే ఈరోజు ఈలలు కేలలు వేసినన్ని రోజులు, దీన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి నేను తెలంగాణ మేధావులను, విద్యావంతులను, పత్రికా విలేకరులను కూడా కోరుతా ఉన్నాను, ఇలాంటి నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి తెలుసు ఈరోజు ఎవరింట్లో ఏం జరుగుతుందో, ఆ కుటుంబ వ్యవహారాలు రాజకీయాలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి కుటుంబాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్ ట్యాపింగ్లకు దారి వినాల్సిన హక్కు అధికారం ఎవరు ఇవ్వలేదు ఈ దేశంలో. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఒక అమ్మాయి అబ్బాయితో ఏం మాట్లాడుతున్నాడో, ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుతో ఏం మాట్లాడుతున్నాడో, దేశ భద్రతకు సంబంధించినంత వరకు, లేక దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేంత వరకు, దేశ సమగ్రతకు నష్టం కలిగించేంత వరకు ఏ ఒక్కరి ఫోన్ కూడా ట్యాప్ చేసేటువంటి అధికారం లేదు. కానీ ఈరోజు ట్యాపింగ్ జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు పత్రికల్లో చూస్తే నిజంగా మనం ఎంత దిగజారిపోతున్నాం ఈ రాజకీయాలు మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, లేక ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా నేను తెలంగాణ మేధావులకు, విద్యావంతులకు కోరుతా ఉన్నాను. తెలంగాణ సమాజం చాలా గౌరవపూర్వకమైనటువంటి సమాజం. అటువంటి సమాజాన్ని కేసీఆర్ పూర్తిగా విమర్శిస్తేనే పేరు వస్తుందని ఆ రోజు ఆయన ఆ రకంగా విమర్శలు మొదలుపెట్టాడు. కేసీఆర్ మొదలుపెట్టింది, తర్వాత కొడుకు వారసత్వంగా ముందుకు తీసుకెళ్లాడు. దాన్ని నేనేం తక్కువైనా రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వివరించాడు. నేను చూశాను, నా నిక్కర్లు లిప్పేస్తా, చెడ్డీలు ఇప్పేస్తా, కండ్లు పీకేసి గోళీలాడతా, లాగులలో తొండలు వదులుతా. ముఖ్యమంత్రి చేసింది లాగులలో తొండలు వదలడానిక, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది కండ్లు పీకి గోళీలాడడానిక. ఈరోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకైతే హద్దు ఆదుపలేదు ఆయన కూడా. కాబట్టి రెండు పార్టీలు కూడా ఈ రకమైనటువంటి భాషతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిగజార్చుతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజము ఈ రెండు పార్టీలను బహిష్కరించాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీడియా కూడా ఈ రెండు పార్టీలను బహిష్కరించాలి. ఈ రెండు పార్టీలు కూడా తాము చేసినటువంటి మాటలకు, వ్యవహరిస్తున్నటువంటి తీరుకు ముక్కుకు నేలకు రాసి తప్పైందని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర క్షమాపణలు కోరేంత వరకు కూడా ఎవరు కూడా వీళ్ళకు పతాక శీర్షికలు మీరు బంద్ చేస్తే, ప్రజల మద్దతు ఆదుకుంటే, మేధావులు అడ్డగిస్తే ఈ తెలంగాణ బాగుపడుతుంది.